హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి దిస్ ఇస్ ట్రేను ఈరోజు మనతో పాటు సరదాగా చిట్టాట్ చేయడానికి యంగ్ హీరో సో యంగ్ బ్లడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ సంపాదించుకోవాలని ఊవిళ్ళూరుతున్న ఒక యంగ్ హీరో మనతో పాటు ఉన్నారు ఎస్ జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతున్న క్రష్ ఫిల్మ్ ఫేమ్ అభయ్ సింహారెడ్డి మనతో పాటు ఉన్నారు లెట్ అస్ టాక్ టు హిమ్ హలో అండి నైస్ మీటింగ్ యూ థ్యాంక్ యూ యు ఆర్ సో ఎనర్జెటిక్ యాక్టివ్ బేసిక్గా నేను ఇంకా హాయ్ అనబోతున్నాను దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ ఎన్ యంగ్ బ్లడ్ అండ్ ఆల్ ఎనర్జెటిక్ సో ఇండస్ట్రీలో ఊరికినే అలా అలా వచ్చిపోవడానికి రాలేదు చిన్న పాత్రానికి వచ్చారు అన్నట్టు అసలు వాట్ ఆర్ యువర్ ప్లానింగ్స్ యాక్చువల్లీ ఏమైనా మ్యాప్ ఏమైనా గీసుకున్నారా ఇలా ఇలా వెళ్ళాలి అలా మ్యాప్ అయితే ఏం గీసుకోలేదు కానీ అసలు ఇంక వదిలేదైతే లేదు మూవీస్ ని ఓకే నా 100% ట్రై చేస్తూనే ఉంటా ఎవరు ఏమనుకున్నా వదిలేదేలే అంతే ఓకే సో క్రష్ స్ట్రీమ్ అవుతూ ఉంది సో ప్రమోషన్స్ జరుగుతున్నాయి యూ గాట్ గుడ్ రెస్పాన్స్ సో అభయ్ అనే కుర్రాడు కొత్త కుర్రాడు బ్యాక్ చేస్తున్నారు పరుగులు పెడుతున్నారు సో కెరియర్ కోసం సో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు నాకు ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్సెస్ లో అన్ని పాజిటివ్ గానే వచ్చాయండి లక్కీగా నా యాక్టింగ్ పరంగా కానీ అందరు చెప్పే కామెంట్స్ కానీ అంతా బాగా చేసావరా న్యాచురల్గా చేసావు ఇంకొన్ని ఇంప్రొవైజేషన్స్ చిన్న చిన్న ఇంప్రొవైజేషన్ చేసుకుంటే చాలు అందరు పాజిటివ్గానే చెప్పారండి ఫుల్ హ్యాపీ ఓకే సో ఎవరి నుంచి అయినా కాల్స్ వచ్చాయా లైక్ పెద్దవాళ్ళ నుంచి ఇండస్ట్రీలో తెలుసు ఉంటారు కదా కొంచెం పెద్దవాళ్ళు ఇప్పటికైతే ఏం రాలేదండి అలా మాకైతే యాక్చువల్లీ ఎవరు తెలియదు ఓకే ఓకే సో సో క్రష్ ఫిల్మ్ స్టోరీ చెప్పగానే వాట్ యు ఫీల్ అంటే ఇది రవిబాబు గారు ఫిల్మ్ అనే ఎగ్జైట్మెంట్ ఎంత ఉంది ఓకే అన్ని వర్గాల ప్రేక్షకులు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అని ఇంకొక ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ హీరో సో అందరూ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని నాకు తెలిసి భయం ఎంతో కొంత ఉండుంటుందేమో ఏది ఎక్కువ మోతాదులో ఉంది యాక్చువల్గా చెప్పాలంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది ఇప్పుడు మనం ట్రైలరు టీజరు క్రష్ది చాలా డిఫరెంట్గా ఉంటుంది అదే ఇప్పుడు మనం మూవీ చూసామనుకోండి ఆ పర్స్పెక్టివ్ మొత్తం మారిపోతుంది మనకు సో నేనేం చెప్తున్నా అంటే అందరికి ట్రైలర్ కాకుండా ఒకసారి మూవీ చూసి అప్పుడు నన్ను మళ్ళీ క్వశ్చన్ ఇదే క్వశ్చన్ అడగండి నేను అప్పుడు ఆన్సర్ చేస్తాను సో ఇప్పుడు మనం ఒట్టి బోల్డ్ సీన్స్ చూస్తే ఆ పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అదే ఇప్పుడు ఒకవేళ సిచ్యువేషన్ త్రూ అలా వెళ్తూ ఉంటే అది బోల్డ్గా అనిపించదు మనకు సో అది అందరికి అదే చెప్తున్నా నేను అందరు అదే అడుగుతున్నారు నన్ను అరే ఏంట్రా కొంచెం బోల్డ్గా ఉంది అరే ఏంట్రా ఇది ఏమైనా కొంచెము ఇట్లుంటుందా అట్లుంటుందా అని లేదరా నాయన ఫస్ట్ ఒకసారి మూవీ చూడండి మీరు మూవీ చూసాక ఇదే క్వశ్చన్ అడగండి అప్పుడు ఆన్సర్ చేస్తాను నేను మూవీ చూసిన తర్వాత ఏమన్నారు మూవీ చూసిన తర్వాత ఎవరు నన్ను క్వశ్చన్ అడగలేదు అసలు యాక్చువల్గా అంత ఇప్పుడు సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ చూస్తే చాలా మనకు పర్స్పెక్టివ్ మారిపోతుంది యాక్చువల్గా ట్రైలర్ అండ్ టీజర్ లో కూడా నాకు అలాగే అనిపించింది లైక్ వీళ్ళు పబ్లిసిటీ స్టంట్ ఏదో చేశారు బికాజ్ అక్కడక్కడ సీన్లు తెచ్చి ఇక్కడ అతికించే ప్రయత్నం ఏదో చేశారు అదే సీన్లు మీరు మూవీలో చూసారు అనుకోండి మీరు నవ్వుతుంటారు ఆ సీన్స్ కి సో ఆ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి అన్నమాట సో బోల్డ్నెస్ పోయేసి మనకు ఆ కామిక్ ఎక్కువ ఉంటుంది ఆ టీనేజ్ రామ్ కామ్ ఆ ఐడియాలజీ అదంతా బాగుంటుందండి క్రష్ వినగానే హౌ డు యు ఫీల్ అంటే ఏమన్నా ఆలోచించారా లేదు అసలు నేను చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టోరీ మొత్తం వినలేదు అసలు స్టోరీయే వినలేదు సార్ అసలు నాకు చెప్పనే లేదు సార్ ని కలిసాను ఒక అది యాక్చువల్గా ఆడిషన్ లాగా లేకుండే అనమాట వి గాట్ టు నో ఈచ్ అదర్ ఫస్ట్ అండ్ దెన్ ఒక చిన్న డైలాగ్ చెప్పిచ్చారు తర్వాత ఆయన అనేసుకుంటారు అనమాట వీడు చేయగలుగుతాడా లేదా అని ఒక డైలాగ్ లో డిసైడ్ చేసేస్తారు సో అలా మనకి ఎట్లనో లక్కీగా ఛాన్స్ దొరకడము అండ్ సర్ గైడెన్స్ మెయిన్ త్రూ అవుట్ ద జర్నీ చాలా గైడ్ చేశారండి ఆయన లైక్ ఆడిషన్ లో ఏం డైలాగ్ చెప్పారు ఆడిషన్ లేదో గుర్తు కూడా లేదు నాకు ఒక చిన్న లైన్ అది ఓకే ఒక చిన్న లైన్ అంతే ఇంకేం లేదు ఆడిషన్ అన్న టైప్ లో లేకుండే అది సార్ వచ్చారు సార్ మాట్లాడారు ఫస్ట్ దాని తర్వాత ఈ డైలాగ్ ఒకరు వచ్చి డైలాగ్ ఇచ్చారు ఈ డైలాగ్ చెప్పురా అన్నారు ఈ డైలాగ్ చెప్పేశాం అయిపోయింది ఓకే సో 2 డేస్ తర్వాత షూట్ ఓ 2 డేస్ తర్వాతనే అంతే ఓకే సో ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కడ తగ్గకుండా వెంటనే షూట్ కూడా స్టార్ట్ అయిపోయేసరికి అండ్ మీది ఫస్ట్ ఫిల్మ్ కదా లాక్డౌన్ అయిన తర్వాత మళ్ళీ హుషారుగా షూట్ స్టార్ట్ చేయడం సో ఎంజాయ్ ఫస్ట్ వేవ్ తర్వాత ఫస్ట్ మూవీ మనది షూట్ స్టార్ట్ కావడం హౌ డిడ్ యు ఎంజాయ్ ద షూట్ చాలా ఎంజాయ్ చేసాం అండ్ చాలా నేర్చుకున్నానండి నేను ఈ షూట్లో ఇప్పుడు ఇది మన డెబ్యూ అంటే ఫస్ట్ కమిట్మెంట్ అయింది కానీ రిలీజ్ ఇది అయింది సో డెబ్యూ ఇది
సో అండ్ దెన్ ట్రావెల్ మొత్తంలో నేను నేర్చుకున్నది ఆ నాలెడ్జ్ కానీ మనకు వచ్చిన నాలెడ్జ్ సార్ నాలెడ్జ్ కానీ అలా చాలా నేర్చుకున్నాను నేను చాలా గైడెన్స్ అండ్ దెన్ చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు ఓకే సో అందరికీ హ్యాపీ డేస్ లాంటి సినిమాతో రావాలని ఉంటుంది ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఒక మంచి కూల్ లవ్ స్టోరీనో లేదంటే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనో అలా ఉంటారు సో మీకు ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఇష్టం నేను విన్నాను లైక్ మీకు యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టం అని యా యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టం కానీ ఇప్పుడు మనం చూసుకోవాల్సింది కెరియర్ వైజ్ డైరెక్టర్ వైజ్ డెబ్యూ వైజ్ కానీ ఇప్పుడు మీకు హ్యాపీ డేస్ లాంటి సినిమా 100 మందిలో ఒకరికి దొరుకుతుంది కదా సో ఇప్పుడు ఈ క్రష్ అనేది కూడా చాలా పెద్ద విషయం నాకు దొరకడం అనేది చాలా పెద్ద విషయం అంటే ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళకి దొరకదు కదా ఇప్పుడు ఎంతో మంది ట్రై చేస్తున్నారు అలాంటి కాంపిటీషన్ లో మనకు దొరకడం అనేది చాలా పెద్ద విషయం అది సో అండ్ దెన్ మన కమిట్మెంట్ కూడా అలానే మంచి స్టోరీ కమిట్మెంట్ కూడా లైక్ కమిట్మెంట్ లో మీ క్యారెక్టర్ స్టోరీని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అండ్ ఆ క్యారెక్టర్ చేస్తున్నంతసేపు మీ జర్నీ ఎలా ఉంది యా సో కమిట్మెంట్ లో యాక్చువల్గా యాంథాలజీ అండి 4 డిఫరెంట్ స్టోరీస్ ఇట్స్ బేస్డ్ ఆన్ యంగ్ రిలేషన్షిప్స్ అండ్ ఆల్ సో ఆ యంగ్ జనరేషన్ ఇప్పుడు అంతా కొంచెం ఎలా ఉంది దాంట్లో కూడా సీరియస్ లవ్ అనేది ఉంటుంది అన్నది నా స్టోరీ సో అండ్ దెన్ ఇప్పుడు ఒకటి ఆనర్ కిల్లింగ్ మీద ఒకటి ఉంది స్టోరీ సో ఏ స్టోరీకి సంబంధాలు లేవు అసలు సంబంధం ఉండదు సో 4 డిఫరెంట్ స్టోరీస్ అసలు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ దాకా యుల్ బి అక్కడే ఉంటుంది అనమాట మన మైండ్ అంతా ఏమైతుంది ఇదేంది ఈ స్టోరీలో ఏమైతుంది అది అది ఇది అనుకుంటా సో అండ్ దెన్ ఇంకొకటి మన కాస్టింగ్ కౌచ్ తెలిసిందే దాంట్లో పాజిటివ్స్ ఎంత అంటే ఇప్పుడు నెగిటివ్గానే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనగానే ఫస్ట్ మనకు పోయేది ఎక్కడికి ఫిల్మ్ ఇండస్ట్రీ మీదకి సో ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కాకుండా ఆల్మోస్ట్ అన్ని మనకు ఎవ్రీవేర్ దేర్ ఇస్ కాస్టింగ్ కౌచ్ సో మనము ఎట్లా ఫస్ట్ మనకు ఇట్లా రియాక్ట్ అయ్యేది ఎప్పుడు ఎవరన్నా ఎప్పుడైనా రియాక్ట్ అయ్యేది ఫిల్మ్ ఇండస్ట్రీ మీదనే కాస్టింగ్ కౌచ్ అనగానే అరే ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అట్ సైడే చూస్తారనమాట సో అలా కాదు కాస్టింగ్ కౌచ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉంటుంది దాంట్లో కూడా ఎంతమంది వరకు జెన్యున్గా ఉంటారు సో అండ్ దెన్ నెగటివ్ పీపుల్ కొంతమంది ఉంటారు సో ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మొత్తం ఉండదండి అలా ఇప్పటిదాకా అయితే నేను 2 మూవీస్ చేశాను ఇంకా చేస్తా ఉన్నా కదా ఇప్పటిదాకా నాకు ఎవరు అలా లక్కీగా అట్లయితే ఎవరు తగలలేదు అంటే కనపడలేదు అట్లా నెగటివ్గా ఎవరు ఇట్లా కానీ అలా కానీ సో అండ్ దెన్ జెన్యున్ పీపుల్ 90% ఉంటే 10% ఆఫ్ ద పీపుల్ ఉంటారు ప్రతి ఇండస్ట్రీలో ఉంటారు అది జస్ట్ ఇక్కడ సో మీ ఫ్రెండ్స్ అమ్మాయిలు హీరోయిన్ ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు లైక్ యాక్టింగ్ లోకి రావాలనుకునే ఫ్రెండ్స్ ఉండుంటారు కదా వాళ్ళు ఎప్పుడైనా లైక్ కంప్లైంట్ చేశారా ఇలా దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఐ సెడ్ నో అని వాళ్ళు ఒక 10 ఆఫీసెస్ వెళ్తే ఇన్ కేస్ ఫర్ ఆడిషన్ ఆర్ సంథింగ్ దాంట్లో ఒక్క ఆఫీస్ లో అలా జరుగుతుంది 100% అన్నది అది జరగడం అనేది జరుగుద్ది సో వీ హావ్ టు ఐ మీన్ మనం చూడాలి అది మన మీద ఉంటుంది అది సో వాట్ కైండ్ ఆఫ్ గైడెన్స్ యు గివ్ టు దెం ఏం లేదండి ఇప్పుడు ఒకవేళ మీకు టాలెంట్ ఉంది మీకు ప్రొడక్షన్ హౌస్ మంచిది నచ్చితే మిమ్మల్ని పెట్టే తీస్తారు సినిమా అంతే కదా రైట్ 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 ఓకే సో ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి అబ్బాయి నెక్స్ట్ కెరియర్ కోసం యా సో నెక్స్ట్ అయిపోయింది యా ఎలానో మంచి పుష్ దొరికింది నాకు పుష్ నిలబెట్టుకుంటూ యాక్చువల్గా నాది వచ్చేసి నేను అన్ని జానర్స్ ట్రై చేయాలని ఉందండి నాకు అన్ని ట్రై చేసి నా పర్ఫార్మెన్స్ కి ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయాలి మెయిన్ యు ఆర్ ట్రైయింగ్ నో లైక్ క్రష్ లో ఒక డిఫరెంట్ లైక్ ఎంటర్టైనింగ్ అండ్ నెక్స్ట్ మీరు చెప్తున్న దాన్ని బట్టి కమిట్మెంట్ లో సీరియస్ లవ్ ఉంటుంది మీ క్యారెక్టర్ కి అని మొత్తం కమిట్మెంట్ లో వచ్చేసి అది ఒక యూత్ఫుల్ ఇంకా కంప్లీట్ గా ప్రతి ఒక్క యూత్ కనెక్ట్ అవుతారు దానికి ఓకే సో ఎవ్రీడే లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ అవి ఉంటాయి కదా మనకు తెలిసినవి గైస్ కి గానీ గర్ల్స్ కి గానీ అలా మొత్తం బాగా ఉంటుంది అదే ఓకే సో మీ పేరెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంది క్రష్ ఫిల్మ్ మా పేరెంట్స్ నా యాక్టింగ్ ప్రకారము అంటే ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మా మమ్మీ కొంచెం హెజిటేట్ అయ్యారు చూడడానికి బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ నీ నా క్యారెక్టర్ వైజ్ నా పార్ట్ వైజ్ నా రోల్ వైజ్ నా యాక్షన్ వైజ్ షీఈస్ వెరీ 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 హ్యాపీ అంటే ఫస్ట్ టైం నన్ను చాలా నమ్మారు అన్నమాట అవునా ఓకే చేయగలుగుతాడు ఇన్ని రోజులు లేదు అనుకున్నా యాక్చువల్ గా మా మమ్మీ డాక్టర్ అండి సో యాక్చువల్ గా మూవీస్ ముందు నువ్వు ఫస్ట్ ఏదన్నా డిగ్రీ చెయ్యి ఏదో నీకు సర్టిఫికేట్ ఉంటేనే నువ్వు తర్వాత వెళ్ళు అన్నదాని ఏదో కన్విన్స్ చేసి 2 మూవీస్ వచ్చాయి నేను యాక్చువల్గా ఒక 6 ఇయర్స్ నుంచి ఇంజనీరింగ్ చేస్తున్నానండి ఓకే
సో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్? 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 6 మంత్స్ అనుకుంటున్నాను. కాదు కాదు, 6 ఇయర్స్ నుంచి. ఓహో, కొత్తగా పెట్టారా 6 ఇయర్స్? ఓకే, సో ఇలానే ఏదన్నా చేసి అది కంప్లీట్ చేయాలి. మాస్టర్స్ కూడా చేస్తున్నట్టున్నారు. మాస్టర్స్ టైం లో కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసా చాలు దేవుడా అనుకోను నేను. ఓకే, ఏం జరుగుతుంది, నడుస్తుందా ఇప్పటికి? ఇంకా నడుస్తుందండి. సో కరోనాలో చాలా మంది పాస్ అయిపోతున్నారు కదా, మీకు ఆ ఛాన్స్ దొరకలేదా? ఏదో అలా మన ఇది బాగాలేక మీరు అప్పుడు అప్లై చేస్తున్నారు. ఇదంతా బిజీగా ఉండే కదా. మూవీస్ మీదనే నా ఫస్ట్. ఏ ఇయర్ ఎన్ని సార్లు రాస్తున్నారు, ఏ ఇయర్ దగ్గర స్టక్ అయ్యారు? ఇప్పుడు థర్డ్ ఇయర్ ది ఉన్నాయి కొన్ని. అచ్చా, ఓకే, ఏదో ఇంకా చూద్దాం అది అవుతుందో కాదో. ఏమన్నారు, సో ఈ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంటే మినిమం గ్రాడ్యుయేషన్ చాలా సీరియస్ అండి. యాక్చువల్గా ఎడ్యుకేషన్ వరకు చిన్నప్పటి నుంచి తనే చదివిపించడము, అలా చదివిపించే ఏదో అలా. సో ఏమన్నారు? ఏమనలేదండి, షీ స్టిల్ యాక్చువల్గా ఇప్పుడు మూవీస్ రిలీజ్ అయిన పర్ఫార్మెన్స్ చూసి ఓకే అంటే తనకు ఒక నమ్మకం వచ్చింది, వీడు ఇక్కడ చేయగలుగుతాడు, వీడు ఒక మంచి యాక్టర్ కాగలుగుతాడు. రవి బాబు గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రవి బాబు గారితో ఎక్స్పీరియన్స్ అన్నది ఇప్పటిదాకా నాకు జరిగిన చాలా పెద్ద విషయం అది ఒకటి. ఎవరి అంటే ప్రతి ఒక్క యాక్టర్ లైఫ్ లో ఒక మూమెంట్ అని వస్తుంది కదా, ద లెర్నింగ్ మూమెంట్ అండ్ ఆల్. హీస్ లైక్ ఎ మెంటర్ టు మీ అన్నమాట. సో సార్ కూడా ఎప్పుడు గైడ్ చేయడం కానీ, అరే ఈ సీన్లో ఇట్లా రియాక్ట్ కావాలరా, ఆ రియాక్షన్స్ చెప్పడం కానీ, కెమెరా అక్కడ ఉంటే నువ్వు అక్కడే ఐ మీన్ లుక్ ఎక్కడ ఇవ్వాలి అది, అండ్ దెన్ టెక్నికల్గా టెక్నికల్ వైజ్ కూడా. ఇప్పుడు యాక్టింగ్ వైజే కాదు, నేను టెక్నికల్ వైజ్ కూడా చాలా నేర్చుకున్నా క్రష్లో. ఇప్పుడు తను ఉన్నారు కదా రవిబాబు గారు, ఫస్ట్ ఒకటి మైండ్లో అంతా అనేసుకుంటారు, ఎడిటింగ్ చేసుకొని పెట్టేసుకుంటారు. ఇప్పుడు మామూలుగా ఎట్లుంటుంది, ఫస్ట్ అన్ని సీన్స్ తీసుకొని అది ఎడిట్ చేసి అప్పుడు ఒక సీన్ చేస్తారు. ఈయన అలా కాదు, ఫస్ట్ ఎడిటెడ్ సీన్ ఈయన ఫస్ట్ టీ షర్ట్ అయిపోతుంది వాడికి. ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఎక్కువ, ఏదో కొంచెం లైట్ గా ఎడిటింగ్ చేస్తే సరిపోతుంది, అలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో రవి బాబు గారు బయట ఫ్రెండ్లీగా ఉంటారు, సచ్లో మాత్రం మంచి సీరియస్ గా ఉంటారు. 1 మినిట్ టైం కూడా వేస్ట్ చేయాల్సిన పని. సీరియస్ ఎప్పుడైతారంటే ఇప్పుడు మనము పర్ఫార్మెన్స్ లో మన తప్పేదన్న ఉంటే, ఇన్ కేస్ మన తప్పేదైనా ఉంటే తను అనుకున్నది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఎవరన్నా అండి, ఇప్పుడు ఎవరన్నా డిస్టర్బ్ అవుతారు కదా. సో అండ్ దెన్ ఆ కోపానికి న్యాయం అది, కోపం రావడం న్యాయం. కోప్పడ్డారా? కోప్పడ్డారు. యాక్చువల్ గా నేను ఒక 3-4 సార్లు బాగా తిట్లు తిన్నా. సో ఇట్ వాస్ స్టార్టింగ్ ఆఫ్ మై దిస్ థింగ్ అన్న, అంటే పెద్ద డైరెక్టర్ కదా ఎట్లా రియాక్ట్ కావాలో ఏంటో, అంటే ఎలా రియాక్ట్ అవుతారో, ఆ కొంచెం ఆ హెజిటేషన్ ఉండేది. ఒక 1-2 డేస్ తర్వాత వెళ్ళిపోయింది. సార్ అసలు చెప్తున్నా కదా, ఒక పెద్ద డైరెక్టర్ తో ట్రావెల్ చేసిన దానిలాగా కాకుండా ఫ్యామిలీతో ట్రావెల్ చేసిన దానిలాగా ఉండే నాకు. సో తను చెప్పడము జస్ట్ షార్ట్ అప్పుడే తను సీరియస్గా ఉంటాడు అనమాట. మిగిలిన టైంలో హిస్ చిల్ అండ్ ఆల్ అన్ని చెప్తా ఉంటారు, అరే అప్పుడు అలా జరిగిండేరా, మాకు అప్పుడు రీల్ కెమెరాస్ ఉండే, మేము అప్పుడు అన్ని కష్టాలు పడ్డాం, మీరు ఇప్పుడు మీకు ఇంకా అంతా ఆల్రెడీ ఒక స్పూన్ లో పెట్టి మీకు వస్తుంది అలా అనమాట. ఓకే, సో ఇండస్ట్రీకి రాక ముందు లైక్ ఈ స్ట్రగ్లింగ్ ఫేజ్ ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ ఉండింది? యాక్చువల్గా చెప్పాలంటే నాకు అంత స్ట్రగ్లింగ్ పీరియడ్ అని లేదండి. నేను యాక్చువల్గా ఒక క్రష్ ముందు కమిట్మెంట్ ముందు ఒక 1 ఇయరే నాది. యూ జస్ట్ ట్రైయింగ్ వైల్ స్టడీయింగ్ అండ్ దెన్ మన ఏదో అలా ఆడిషన్ నచ్చి, కమిట్మెంట్ ఆడిషన్ నచ్చింది, అక్కడ ఇది దొరికింది లీడ్గా. అండ్ దెన్ దాని తర్వాత క్రష్కి సార్కి నేను నచ్చి, అండ్ దెన్ ఆయన నన్ను మౌల్డ్ చేసుకోగలిగారు ఈజీగా. అంటే సార్కి ఎలాంటి క్యారెక్టర్ కావాలి, ఆయన అనుకున్న క్యారెక్టర్ నేను చేయగలుగుతానా లేదా అనేది ఆయన మౌల్డ్ చేసుకొని ఆయన చేసుకున్నారు. లక్కీగా నేను మౌల్డ్ అయ్యాను. సో యా, సో కమిట్మెంట్ జర్నీలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? కమిట్మెంట్ జర్నీ వచ్చేసి అదైతే అసలు కంప్లీట్ గా మొత్తం క్రూ అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండే అండి. అది చాలా చిల్ అవుట్ గా, ఫస్ట్ ఫిల్మ్ కదా, యా ఫస్ట్ ఫిల్మ్, అది ఫస్ట్ ఫిల్మ్ అలా చిల్ గా దొరకడం అనేది అదొక లక్. మనకు ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. ప్రొడ్యూసర్ అనిల్ తాడూరి గారు, అంకుల్ అని పిలుస్తాను నేను ఆయన, అంత ఫ్యామిలీ లాగా అయిపోయారు అనమాట. అసలు ఒక ట్రావెల్లో ఒక డిఫరెంట్ ఫీలింగ్, అది ఒక ఫ్యామిలీ, ఒక వేరే ఫ్యామిలీ దొరికింది మనకు, అంటే అలా అలా మంచి ఫీలింగ్ అండి అది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాకి ఏది బాగుంటే అది ఓకే డన్.
విల్ డూ ఇట్ విల్ గో ఫర్ ఇట్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఎక్కడ అసలు ఏ చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా అలానే మా డైరెక్టరు లక్ష్మీకాంత్ చెన్న గారు సార్ అసలు తమ్ముడు తమ్ముడు అని పిలుస్తుంటారు అన్నమాట ఆయన సో అసలు ఎక్కడ కాంప్రమైజ్ ఒక ఇప్పుడు ఆయనకు ఆ షార్ట్ కావాలి అది అయిపోవాలి అంటే అక్కడ అది అయిపోవాలన్నమాట అప్పటిదాకా వదలడు ఆయన సో అండ్ దెన్ అలానే ప్రతి సీన్కి మంచి ఎక్స్పీరియన్స్ అండి కమిట్మెంట్ది ఓకే సో కమిట్మెంట్ ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు లైక్ ఎలా అనిపించింది మీ కలలు సాకారం చేసుకునే ఒక స్టేజ్ వచ్చింది నాకు తెలిసి అంత పెద్ద కెమెరాస్ షూటింగ్ సెటప్ అంతా చూసి లైక్ హౌ డు యూ ఫీల్ యాక్చువల్గా అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ అండి తొందరగా యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే చాలా ఇయర్ స్ట్రగుల్ చేయాలేమో చాలా కష్టపడాలి ఇంకా అండ్ దెన్ అలా అలా అనుకున్నా కానీ మనకు లక్కీగా కొంచెం తొందర దొరికింది అండ్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఆ ఛాన్స్ దొరకడం అన్నది చాలా గ్రేట్ ఫస్ట్ ఆ ఛాన్స్ దొరికిన దాన్ని యూటిలైజ్ చేసుకొని మనం మనం ప్రూవ్ చేసుకొని చేసుకుంటే ఐ విల్ హ్యావ్ మై కెరియర్ అండ్ ఆ కెరియర్ నిల్చుంటుంది ఓకే అలా అనుకొని ఇంకా సో కమిట్మెంట్ థియేటర్ రిలీజ్ అంటున్నారు యా లైక్ ఎప్పుడు రాబోతుంది మోస్ట్లీ మీరు నెక్స్ట్ మంత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి కమిట్మెంట్ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ వీ హ్యావ్ టు సీ కోవిడ్ వల్ల చాలా 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 లాస్ అండి మెయిన్గా మా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకైతే చాలా అసలు అండ్ థియేటర్స్ ఒకటి మళ్ళీ కోవిడ్ అంట ఏదో ఇంకా అది అది కొంచెం ప్రశాంతంగా ఇప్పుడు కొంచెం కూల్ డౌన్ అయింది కాబట్టి ఇంకా మళ్ళీ ఓకే సో నెక్స్ట్ మళ్ళా ఆర్ఆర్ఆర్ గానీ పుష్ప గానీ ఫిల్మ్స్ రిలీజ్ ఉన్నాయి కదా మరి కాంపిటీషన్ వచ్చేస్తున్నారేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి వీటికి కంపేర్ చేయలేమండి అది వేరే డిఫరెంట్ థియేటర్స్ కి 100% మీకు ఒకవేళ థియేటర్స్ మళ్ళీ నడవాలంటే అట్లాంటి సినిమాలు పడాలి థియేటర్స్ లో రైట్ ట్రూ ట్రూ కదా సో ఆ తర్వాత అవి రిలీజ్ అయిన తర్వాత కాంపిటీషన్లు మనం తీసుకోలేము ఇప్పుడు డెబ్యూస్ అన్ని డెబ్యూస్ మేము కూడా చాలా కష్టపడ్డాం ఆల్మోస్ట్ వాళ్ళ కష్టం డిఫరెంట్ లెవెల్లో ఉంటే మా కష్టం ఇంకా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది పెద్ద సినిమా కంటే చిన్న సినిమాకి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది తీసేటప్పుడు కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ యాక్టర్స్ వైజ్ కానీ అన్ని ఆచితూచి చేయాల్సి వస్తుంది అండ్ దెన్ అన్ని కేర్ఫుల్ గా చేయాల్సి వస్తుంది ఓకే సో కమిట్మెంట్ లో కూడా మీతో పాటు ఇంకొక 2-3 stories 3 stories రన్ అవుతున్నాయి అలానే క్రష్ లో కూడా ఇంకొక మీతో పాటు కాంపిటీషన్ కి ఇంకో ఇద్దరు ఆర్టిస్టులు ఉన్నారు హీరోయిన్స్ ఉన్నారు లైక్ ఆల్రెడీ బయట ఒక కాంపిటీషన్ తట్టుకుని ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫిల్మ్స్ లో కూడా ఇంకొక ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులతో కాంపిటీషన్ ఉంటే లైక్ ఎలా అనిపించింది అంటే యూ అంటే మీ ఐజ్ ఆడియన్ ఐజ్ మీ మీద ఉండాలి అంటే యూ షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్ యాక్చువల్గా అది కాంపిటీషన్ కాదండి దాంట్లో కాంపిటీషన్ వైజ్ చూసుకుంటే మనం ఎప్పుడు ఐ మీన్ మన వర్క్ ప్లేస్లో కూడా మనం కాంపిటీషన్ మీద కాన్సన్ట్రేట్ చేసినామంటే మనది యాక్టింగ్ ఇదైపోతుంది సో యూ హ్యావ్ టు బీ యువర్ సెల్ఫ్ ఐ మీన్ ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఎవరు బాగా చేసిండ్రు ఎవరు బాగా చేయలేదు అనేది సో ఆ పర్ఫార్మెన్స్ మనం చేసే పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది అది సో మనం అప్పటికి ఒకవేళ కాంపిటీషన్ వ్యూలో వెళ్ళామనుకోండి అసలు అది కాంపిటీషన్ వ్యూలో చూడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు ఆడియన్కి మనం నచ్చితే అప్పుడు అది ఆ వేలో చూస్తే బాగుంటుంది మనమే ముందే కాంపిటీషన్ వ్యూలో చూసుకొని అదంతా సో వీల్ గెట్ డిస్టర్బ్డ్ వెరీ నైస్ లైక్ ఎప్పుడైతే కాంపిటీషన్ కంపారిజన్స్ అనుకుంటామో అప్పుడే మనకు మనం పెట్టుకుంటామో అక్కడ పోతది మనది మన ఒరిజినాలిటీ మన నాచురాలిటీ అదంతా వెళ్ళిపోతుంది ఇఫ్ వి ఆర్ కేపబుల్ ఇంకేం ఆడియన్స్ డిసైడ్ చేస్తారు రైట్ రైట్ సో ఇప్పుడు బిగ్ బాస్ హంగామా నడుస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ బిగ్ బాస్ కి వెళ్ళే ఆలోచనలు గానీ లేదండి అలా ఇంట్రెస్ట్ ఉందా లేదండి డైరెక్ట్ గా హోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు యా ఒకవేళ మీ సపోర్ట్ ఉంటే ఎక్స్పెక్ట్ చేశారు యాక్చువల్లీ మీ ఆన్సర్ ఈ ఆన్సర్ లేదు వెళ్తారా అంటే లేదు హోస్టే చేస్తా అంటారు అనుకున్నాను ఓకే ఐ గాట్ ఇట్ ఓకే సో ఇంకా ఎలాంటి రోల్స్ లో మమ్మల్ని అలరించబోతున్నారు ఇంకొక 4 ఇయర్స్ టైమ్ లైన్ లో మీకు నేను పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అన్ని ట్రై చేసి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుస్తూ అన్ని ఇంటర్వ్యూలలో కలుస్తూ ప్రతి ఇంటర్వ్యూలో ఒక స్టోరీ చెప్తానండి మీకు అన్ని ఇంటర్వ్యూల్లో కలుద్దాము మీకు డబ్బులు రావాలి మాకు అందరం హ్యాపీగా ఉండాలి ఓకే మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి ఇంకొకటి అండి నాకు డబ్బులు సంపాదించాలని లేదు ఇండస్ట్రీలో ఐ హ్యావ్ టు మేక్ మై మార్క్
నేను ఒక యాక్టర్ ఉన్నాను అభయ్ అని తీసిన ప్రొడ్యూసర్లకి వాళ్ళకి యా వాళ్ళకి పైసలు రావాలి నా వల్ల అండ్ అభయ్ అని ఒకడు ఉన్నాడు అరే వీడు బాగా చేస్తున్నాడు అన్న పేరు ఉంటే నాకు చాలండి ఆ సాటిస్ఫాక్షన్. ఓకే ఎంతవరకు రీచ్ అయింది అనుకుంటున్నారు ఈ రెండు ఫిల్మ్స్? యాక్చువల్గా అయితే నేను ఒక 40% అయితే సాటిస్ఫై అయిపోయానండి ఆల్రెడీ. అందరికీ నా యాక్షన్ నచ్చి అందరూ పాజిటివ్గా చెప్పారు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఓకే సో వాట్ ఆర్ యువర్ డ్రీమ్ రోల్స్? ఇలాంటి రోల్స్ చేయాలి. డ్రీమ్ రోల్స్ వచ్చేసి నాది ఫస్ట్ మీకు చెప్పినట్టు ముందే యాక్షన్. యాక్షన్ రోల్స్ అనేటివి నా ఏమంటారు చిన్నప్పటి నుంచి అది ఒక ఆబ్సెషన్ అనమాట. సో ఆ ఆబ్సెషన్ త్రూ నేను మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్చుకొని. ఓకే యు ఆర్ ట్రైన్డ్ వెల్ ట్రైన్డ్ యా వెల్ ట్రైన్డ్ యాక్చువల్గా. ఓకే మార్షల్ ఆర్ట్స్ యా ఇంకా మార్షల్ ఆర్ట్స్ చేశాను నేను కొంచెం జిమ్నాస్టిక్స్ కూడా వచ్చు అలా అలా ఏదో అలా మేనేజ్ చేసుకోగలుగుతా. ఓకే ఓకే సో మార్షల్ ఆర్ట్స్ త్రూ మంచి ట్రైనింగ్ తీసుకున్నా. ఓకే సో యూ విల్ బి సీయింగ్ ఇన్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అలా. అది రెడీగా ఉందా? ఇంకా యాక్చువల్గా అది పైప్లైన్ లో ఉంది. పైప్లైన్ లో ఉందని చెప్పా కదా ఆ ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే ఓకే నెక్స్ట్ ఒక లవ్ కంప్లీట్ లవ్ ఒక డిఫరెంట్ లుక్ తో వస్తున్నారని విన్నాను ఆఫ్టర్ కమిట్మెంట్. యా అది లవ్ అని ఇప్పుడే రివీల్ చేయలేను కానీ మన నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీకు కంపల్సరీ చెప్తాను దాని గురించి కమిట్మెంట్ గురించి స్పెషల్. యా ఎగ్జాక్ట్లీ. ఓకే సో మీ ఫేవరెట్ హీరో ఎవరు ఇండస్ట్రీలో? ఎన్టీఆర్ గారండి. జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే నాకు ఇక్కడ అసలు ఇట్లా ఆయన యాక్షన్ చూస్తుంటే అసలు పీక్స్ కంప్లీట్గా నేను ఒక మెస్మరైజ్డ్ స్టేట్లో ఉంటాను అనమాట. ఎప్పుడు డిసైడ్ అయ్యారు ఐ షుడ్ బి ఇన్ టు యాక్టింగ్ అని? నేను డిసైడ్ అయింది నా చిన్నప్పుడు అండి. యాక్చువల్గా నాన్నగారు ట్రై చేసేవాళ్ళు అప్పుడు. నాన్నగారు యాక్చువల్గా అప్పుడు 5 మూవీస్ చేశారు. చేశాక అదంత ప్రాపర్గా పోలేదు కానీ అప్పుడు తెలుసు కదా మీకు ఎక్స్ప్లాయిటేషన్ ఎలా ఉండే అదంతా. సో అలా మంచిగా వెళ్ళలేదు అది. లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్? సో అప్పుడు కొంచెము మనీ పెట్టడం కానీ అలా కొన్ని అలాంటి విషయాలు కొంతమంది మన ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి దాన్ని ఎలా తప్పుదోవ పట్టియాలి అలా చాలా విషయాలు ఉంటాయి. సో అదే విషయంగా ఇప్పుడు నాన్నగారు చాలా కేర్ఫుల్గా ఇప్పుడు ఆయన తిన్న దెబ్బలు నేను తినకూడదు మళ్ళీ అని చెప్పేసి చాలా ఆయన కేర్ఫుల్గా చూసుకుంటారు. సో ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ మెంటల్లీ మెంటల్లీ అండ్ దెన్ నాన్నగారి గైడెన్స్ చాలా. ఇప్పుడు రోజు పొద్దున ఆయన నేను నన్ను వచ్చి లేపి అరే నువ్వు ఫస్ట్ లేచి ఇదంతా చేయి ఈ పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు బయటికి పో అంత ఆ లెవెల్లో ఉంటుంది అనమాట ఎవ్రీడే. ఓకే వాట్స్ యువర్ డైలీ రొటీన్? డైలీ రొటీన్ వచ్చేసి మార్నింగ్ ఒక 7కి లేస్తా అండి. 7కి లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి అండ్ దెన్ దాని తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి జిమ్ ఉంటుంది. జిమ్ ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి డ్యాన్స్ ఉంటుంది. డ్యాన్స్ అయిపోయాక ఐఎమ్ ఫ్రీ. ఓకే వెరీ నైస్. సో మొత్తానికి ఆ 3 అయిపోయే వరకు నన్ను ఇంటి బయటకు పంపారు అన్నమాట. ఓకే సో నాన్నగారు మిమ్మల్ని ఒక హీరోగా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఆర్టిస్ట్ గా చూడాలి. మై డాడ్ ఇస్ టూ మచ్ హ్యాపీ అన్నమాట. ఈ 2 మూవీస్ లో నా పర్ఫార్మెన్స్ చూసి చాలా హ్యాపీగా ఉందిరా నాకు. ఆయన సాటిస్ఫాక్షన్ కావాలి నాకు మెయిన్. నిలదొక్కుంటాడు నెట్టుకుని వచ్చేస్తాడు. సాటిస్ఫాక్షన్ వచ్చేసి నా మెయిన్. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను మా డాడీకి ప్రూవ్ చేసుకోగలగాలి నేను. ఆయన ఇంత చేస్తున్నారంటే నా కోసం చాలా సాక్రిఫైస్ చేసి చాలా ఆయన ఇదంతా పక్కన పెట్టేసి వీడు కావాలి వీడు కావాలి వీడు కావాలి అని చాలా చేస్తారు కాబట్టి ఆయన హ్యాపీ అయ్యారు చాలండి. నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది ఇప్పటికైతే 2 మూవీస్కి అండ్ దెన్ ఇంకా వేరే మూవీస్లో కూడా. సీ బేసిక్గా అట్ ద ఒక కైండ్ ఆఫ్ ఏజ్ వచ్చేంత వరకు మనకంటే ఒక ఫ్యామిలీ స్టార్ట్ అయ్యే వరకు పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ కోసమై చాలా ఆలోచిస్తాం కదా. లైక్ ఎప్పుడు వాళ్ళు మనల్ని సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు అనేది. సో యూ గాట్ దట్? యా ఇప్పటికి నాకు అది వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను నేను యాక్చువల్గా. ఇప్పటిదాకా ఎలా ఉండే అంటే మనం చెప్పడం వేరు చేసిన తర్వాత ప్రూవ్ చేసుకోవడం వేరు. సో ప్రూవ్ చేసుకున్నా అంటే మా నాన్నగారు మా అమ్మగారు వరకు ఐఎమ్ హ్యాపీ. సో నెక్స్ట్ ఇంకో 2 ప్రాజెక్ట్స్ తో బిజీ ఉన్నారట. షూట్ స్టార్ట్ అయిపోయినాయి? షూట్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అండి. అక్బర్ సలీమ్ అనార్కలి అనేసి విజయ్ రెడ్డి గారు అని దాని డైరెక్టర్. సో అంతా అది నెక్స్ట్ మంత్ నుంచి పెట్టుకున్నాం అనమాట. ఓకే సో మీకు యాక్షన్ ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్ అండ్ నెక్స్ట్ కమింగ్ టు నారప రిలీజ్ అయింది. సో అండ్ మనకి ఇంకా ఆర్ఆర్ఆర్ గానీ పుష్ప గానీ ఇవన్నీ వస్తున్నాయి. లైక్ మీ ఐ దేన్ని ఎక్కువ అట్రాక్ట్ చేసింది? నా ఐ యాక్చువల్గా 3 అట్రాక్ట్ చేసిందండి. 3 కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ లాగా ఉంటాయి అన్నమాట.
నారప్ప వచ్చేసి ఎంత రాగా బ్యూటిఫుల్గా ఎమోషనల్ దిస్ థింగ్ చాలా బాగా చేశారు. అసలు వెంకటేష్ గారు అయితే అసలు పీక్స్లో చేశారు, అది ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు ఇప్పటిదాకా. అండ్ అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆ మూవీలో అసలు అదొక చాలా లైవ్లీగా ఏదో మన లైవ్గా చూస్తున్నట్టు ఉండేది. అరే నిజంగానే జరిగే స్టోరీ ఇది ఆ టైప్ లో ఉండేది. ఆబ్వియస్లీ ఎమోషన్ అంటే వెంకటేష్ గారికి ఫిదా అయిపోతారు, రా రస్టిక్ ఎమోషన్స్, అది అన్కంపారబుల్ కదా. అసలు కంపేర్ చేయలేం దేన్ని. నారప్ప ఇస్ అ రస్టిక్ ఇది. యా యా యా. సో అదర్ లాంగ్వేజెస్ లో ఏమన్నా వర్క్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? యా అండి, యాక్చువల్ గా తమిళ్ లో కూడా చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్ గా కొంతమంది టాక్స్ లో ఉన్నారు, చాలా టాక్స్. ఎవ్రీథింగ్ గోస్ వెల్. యా, ఎవ్రీథింగ్ గోస్ వెల్. లాక్ డౌన్ కూడా అందరూ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. డబ్బులు పెట్టే వాళ్ళు గాని తీసే వాళ్ళు గాని, కమ్ ఆన్ డు సంథింగ్, ఇంకా ఇంట్లో ఉండి ఉండి ఉండి. సి, మీ లాక్ డౌన్ ఎలా గడిచింది? లాక్ డౌన్ అంతా ట్రైనింగ్ లో గడిచిపోయిందండి నాది. ఏం చేయడానికి లేదు, బయటకు వెళ్ళడానికి లేదు. సో నేను డాడీ అంత మొత్తం కంప్లీట్ గా నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా చేస్తే బాగుంటుంది, నువ్వు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, అలా మొత్తం చేసుకొని ప్రాపర్ గా చేసుకున్నాం అన్నమాట యూటిలైజ్. ఓకే. అండ్ ఎలాంటి హీరో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరోయిన్ వచ్చేసి చాలా మంది ఉన్నారండి. తక్కువని చెప్పేశారు, ఏం ఆలోచన లేకుండా. పాపం హీరోయిన్ అంటే ఇంతమంది అందమైన అమ్మాయిల్లో ఎక్కడ వెతికేది అంటారు. ఒక్కరే అందంగా ఉండరు కదండి, అందరూ అందంగా ఉన్నారు. అందరూ అందంగా ఉన్నారు, ఎవరని చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏమని వర్ణించను అన్నట్టే ఉంది. చాలా నాకు యాక్చువల్ గా ఫేవరెట్ హీరోయిన్ అని లేదండి, అందరూ ఫేవరెట్స్. బాబు మంచి రొమాంటిక్ అనుకుంటా. డూ యూ హావ్ గర్ల్ ఫ్రెండ్? ఎనీ క్రషెస్ ఇన్ రియల్ లైఫ్? లేదు, సారీ, రియల్ లైఫ్ అసలు నేను ఆ వాటికి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు ఇప్పటికైతే. సో ట్రై నా చేయి, మా నాన్నగారి చేతిలోనే ఉంది ఇప్పటికీ. ఓకే. యా, సో నో క్రషెస్ అంటారు? క్రషెస్, యా, క్రషెస్ కామన్ కదండి. ఇంకా ఎవరో నచ్చడం ఇట్లా ఓకే. వి సో ఎన్ని క్రషెస్ ఉండొచ్చు, ఇట్లా లెక్క పెట్టచ్చా? యా, లెక్క పెట్టుకోవచ్చు, లెక్క పెట్టుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి కౌంటబుల్ వరకే ఉండింది. ఓకే, ఇంతకి హీరోయిన్ కోసం చెప్పలేదు. ఎవరు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే, పాపం ఇప్పటి వరకు టైం సరిపోలేనట్టుంది, ఇంకా ఆలోచిస్తున్నా. చెప్పేది లేదండి, అది యాక్చువల్ గా చాలా మంది నాకు అసలు ఫేవరెట్ హీరోయిన్ అంటూ నిజంగా ఎవరు లేరు, అందరూ నచ్చుతారు నాకు. అంటే ఎవరి పర్ఫార్మెన్స్ వైజ్ వాళ్ళు పీక్ లో ఉంటారు. సో ఇప్పటి వరకు మీతో వర్క్ చేసిన హీరోయిన్స్ లో ఎలా అనిపించింది కోస్టార్స్? అందరూ డెబ్యూసే వాళ్ళవి, అందరి డెబ్యూసే, అందరూ అందరు బాగా చేశారండి. ఓకే, అంటే అలా కొత్తగా చేసినట్టు ఎవరు చేయలేదు, అందరూ ఎక్స్పీరియన్స్డ్ లాగానే. సో ఎగ్జైటింగ్ గా ఉన్నారు అందరూ, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనే. ఇట్స్ అ బాయిలింగ్ బ్లడ్. అండ్ దెన్ డెబ్యూ దొరకడం పెద్ద డైరెక్టర్ తో అన్నది చాలా పెద్ద విషయం కదా. సో వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్ అన్నది ఒకటి మైండ్ లో పెట్టేసుకొని వీ వర్క్డ్ హార్డ్. ఓకే. సో ఇండస్ట్రీలో రోల్ మోడల్ అంటూ ఉంటారు కదా, అలా ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారు? ఇండస్ట్రీలో మీకు చెప్పినట్టు నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా, ఏ ఇది చేసినా కూడా ఆయనని మించి నా ఫీలింగ్, ఆయనని మించి అసలు ఎందుకో నాకు నా ప్రకారం ఆయన చాలా. అండ్ డైరెక్టర్స్ ఎవరైనా ఆయనకి క్యారెక్టర్ అసైన్ చేద్దామని ఆలోచించాల్సిన పనే లేదనుకుంటా. వెనక్కి తిరిగి చూసే పని. ఎగ్జాక్ట్లీ మై పాయింట్ అదే. ఏ క్యారెక్టర్ ఇచ్చినా, ఇప్పుడు మీరు జైల్ అవకుశ చూసారు, నానక్ ప్రేమతో చూసారు, ఆ క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ కి ఎంత కాంట్రాస్ట్ ఉంటుంది? సంబంధం కూడా ఉండదు అసలు, కానీ ఎంత బాగా చేశారు. ఆల్మోస్ట్ అందరు పెద్ద హీరోలు కూడా ఇప్పుడు ఇప్పుడు ఉన్న పెద్ద హీరోస్ అందరికి అలానే ఉంది. సో మీకు నచ్చిన యాక్షన్ ఫిల్మ్ ఏది? నాకు నచ్చిన యాక్షన్ ఫిల్మ్ వచ్చేసి ఇది మిషన్ ఇంపాసిబుల్ అని ఉంటుంది హాలీవుడ్ లో, అలాంటివి. అండ్ దెన్ మార్షల్ ఆర్ట్ రిలేటెడ్ ఎంటర్ ద డ్రాగన్, ఓకే, అలాంటి జానర్స్ ఎక్కువ నేను కనెక్ట్ అవుతా అన్నమాట. ఓకే, సో మరి టేస్ట్ అంతా హాలీవుడ్ టైప్. ఎగ్జాక్ట్లీ. అచ్చా, ఓకే, వెరీ నైస్. సో ఎలాంటి డైరెక్టర్స్ తో వర్క్ చేయాలనుకుంటున్నారు? లైక్ ఒక అంటే అందరితో వర్క్ చేయాలనుకుంటారు, అది సర్వసాధారణం. అయితే మన మైండ్ కి మన థాట్స్ కి వేవ్ లెంత్ ఒకరితో మ్యాచ్ అవుతుంది అని అనిపిస్తుంది కదా. సో అది ఎవరు? యాక్చువల్ గా అయితే ఇప్పటిదాకా నేను ఏ పెద్ద డైరెక్టర్ తో కలవలేదు. హరిబాబు సార్ గారు ఒక్కరితోనే కలిశారు.
అండ్ దెన్ ఇంకా వాళ్ళ వేవ్ లెంత్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. జనరల్ గా సినిమాలు చూస్తున్నప్పుడు సినిమాలు చూస్తూ ఉంటే నాకు యాక్షన్ మూవీస్ చెప్పాను కదా మీకు, మన అసలు చెప్పాలంటే అట్లా ప్రాపర్ గా ఎవరు లేరండి. సో ఏదో చెప్పబోతే ఆగిపోయారు. లేదు లేదు అదే చెప్తుండే మీకు, నాకు యాక్చువల్ గా గుర్తు రావట్లేదు అయ్యి. ఓకే సో మూవీ పేర్లు కొన్ని అనుకుండే యాక్షన్ మూవీస్ అవి ఇప్పుడు బ్లాంక్ అయిపోయింది. ఓకే సో క్రష్ ప్రమోషన్స్ ఆఫ్టర్ ప్రమోషన్స్ నడుస్తున్నాయి కదా బాగా, బిఫోర్ ప్రమోషన్స్? యా ఆఫ్టర్ ప్రమోషన్స్ ఎక్కువ నడుస్తున్నాయి ఎందుకంటే క్రష్ మాకు ఎక్కువ ప్రమోషన్ చేయలేదు, అసలు ప్రమోషన్ చేయలేదు. ప్రమోషన్ చేద్దాం అనుకున్నా మొత్తం జీ ఫైవ్ వాళ్ళ చేతిలో ఉండే కాబట్టి ఇంకా వాళ్ళది వాళ్ళు చూసుకున్నారు, ఏదో ఇంకా వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. అయినా కూడా మంచి రీచ్ వచ్చింది. ఐ ఫీల్ ఇంకొంచెం ప్రమోషన్ చేసింటే ఇంకా ఎక్కువ రీచ్ వచ్చేది మూవీకి. సో జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే లైక్ కొంతమంది ఆడియన్స్ ఆర్ఆర్ఆర్ టీజర్స్ మోషన్ పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు అంత సాటిస్ఫై లేదు అని కొంతమంది ఆడియన్స్ అంటూ ఉండే, లైక్ టూ మచ్ సాటిస్ఫైడ్ ఉండే. అసలు నాకైతే ఎవరు చెప్పలేదు, మరి మీకు ఎవరు చెప్పారో కానీ మీరు ఎక్కడ చూసారో. మాకు కొన్ని రేర్ వర్గాలు ఉంటాయి కదా. సో అసలు అసలు కంప్లీట్ గా ఇచ్చి పడేసారు. అదే ఓకే, వాట్స్ యువర్ ఫేవరెట్ డైలాగ్ ఫ్రమ్ జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్స్? అలా ఫేవరెట్ డైలాగ్ అంటూ ఏం లేదు, చాలా ఉన్నాయి. జైలవ కుషాల్లో కూడా చాలా ఉన్నాయి. ఎనీ డైలాగ్ నాకు చెప్పడం రాదు కానీ ఆయన రాప మ్యాచ్ చేయలేం కదా మనము. ట్రూ, ఏకంగా జైలవ కుషా అనేసరికి ఓకే ఓకే ఫస్ట్ కొంచెం అంటే కొంచెం టైం తీసుకుని లోపల ఇన్బిల్డ్ చేసుకునే క్యారెక్టర్స్ కదా అవన్నీ. ఎగ్జాక్ట్లీ, రావణ్ క్యారెక్టర్ అయితే అసలు మై ఫేవరెటెస్ట్ క్యారెక్టర్ టిల్ డేట్. సో అలాంటి క్యారెక్టర్స్ చేయాలని? యా అండి చాలా ఉంది నాకు, నేను అన్ని జానర్స్ ట్రై చేయాలని. నేను యాక్చువల్గా నాకు అన్ని జానర్స్లో నా పర్ఫార్మెన్స్కి న్యాయం చేయాలి అదొకటి పెట్టుకున్నా మైండ్లో ఎప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లోనే. అన్ని జానర్స్ ట్రై చేసి అందరికీ నచ్చేలాగా చేయాలి అని. ఓకే సో ఎనీ ఫనీ థింగ్ ఆన్ సెట్స్, ఐదర్ ఆన్ ద సెట్స్ ఆఫ్ క్రష్ ఆర్ కమిట్మెంట్? ఫన్నీ థింగ్స్ అంటూ ఏం లేవు కానీ అసలు డైలీ ఒకవేళ మీరు సెట్కి వెళ్తే రెండు సినిమాలు నాకు ఫ్యామిలీ లాగా ఉండే క్రూ మొత్తం. సో ఆటోమేటిక్గా ఫన్ లాగానే మారిపోతుంది. బాగా గుర్తున్నది ఏదన్నా? అలా గుర్తుండి యా యాక్చువల్గా మా సాంగ్ షూటింగ్ అప్పుడు క్రష్లో, సో సెట్స్ వేసారు అన్నమాట. ఓకే, ఆ సెట్స్లో కొంచెం ఫైర్ పాటలలో ఫైర్ కానీ అదంతా ఉండేది. అది చాలా మేము మాకు ఫుల్ భయం అవుతుండే అన్నమాట. అంటే మీకు నిజంగా ఫైర్ వేసేవాళ్ళు? నిజం ఫైర్, అది దా గ్యాస్ ఉంటుంది కదా. అవును, మనకు ఒక 3 ఫీట్ 4 ఫీట్ సర్కిల్ ఉంటుంది, దాంట్లో ఒక సెట్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని దానికి హోల్స్ చేసి గ్యాస్ నుంచి ఫ్లేమ్స్ వస్తుంటాయి. ఆ ఫ్లేమ్స్ ఏమో డైరెక్ట్ మనకి ఇక్కడ ఆగుద్ది కరెక్ట్, మేమేమో మధ్యలో నిల్చొని మా స్టెప్స్ కానీ ఆ మూమెంట్స్ కానీ చేయాలి. సో ఇంకా మాకు ఎలా ఉండే అంటే అసలు ఆటోమేటిక్ గా నవ్వాలో లేకపోతే యా. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అది సార్ వాళ్ళకి టెన్షన్, అరే వీళ్ళు చేయగలుగుతారా, వీళ్ళ సేఫ్టీ వీళ్ళ సేఫ్టీ అంతా సార్ చేతిలోనే, ప్రొడక్షన్ వాళ్ళు అందరు పక్కనే నిల్చొని సేఫ్టీగా ఏమన్నా అయితే. సో అది చాలా కాంప్లికేటెడ్ గా ఉండే అండి అది. ఓకే, అండ్ దెన్ ఇంకొకటి కమిట్మెంట్ లో గోవాకి వెళ్ళాం అన్నమాట. సో మాకు పొద్దున్నుంచి గోవాలో ఒక 7 డేస్ to 10 డేస్ షెడ్యూల్ ఉండే. సో ఇంకా కంప్లీట్ గా చిల్ అవుట్ అన్నమాట, పొద్దున 6 నుంచి 2 దాకా మాకు షూట్ అండ్ ఆఫ్టర్ దాట్ సన్ డౌన్ అయిపోతుంది. అక్కడ సన్ డౌన్ అయిపోయిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు హ్యాపీగా షాక్స్ ఉంటాయి అక్కడ, షాక్స్ అండ్ ఆల్ కబుర్లు చెప్పుకోవడం అదంతా అసలు చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ రెండు. ఓకే, సో ఒకటి కూల్ కూల్ ఎక్స్పీరియన్స్ అయితే ఒకటి కూల్ ఎక్స్పీరియన్స్ ఒకటి హాట్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీ ఫిల్మ్స్ కూడా అలానే కూల్ గా కొంచెం హాట్ హాట్ గా అండ్ లవబుల్ గా. ఓకే, సో ఆల్ కైండ్స్ ఆఫ్ పాత్రలు మీరు అయితే ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ పోషించాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థాంక్యూ వెరీ మచ్ అండి, మీ సపోర్ట్ ఉంటే. థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్. హాయ్ అండి, దిస్ ఇస్ అభయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు TFPC.